పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది ఫిబ్రవరి ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా రికార్డులు వసూలు రాబడుతూ సినీ ఇండస్ట్రీకి కల తెచ్చిందని కొందరు సినీ ప్రముఖులు అంటూ ఉన్నారు మలయాళం మూవీ అయ్యప్పన్ కోశ్యం మూవీ రీమేక్ భీమ్లా నాయక్ అని చెప్పుకున్న ఫైనల్గా సినిమా చూస్తే రెండు సినిమాలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడాలు ఉన్నాయని సినిమా చూస్తే కానీ అర్థం కాదు అయితే అయ్యప్పన్ కోశ్యం సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు మలయాళంలోని అయ్యప్పన్ కోశంలో పృథ్వీరాజ్ బీజుమినన్ కలిసి నటించారు ఇందులో ఎవరు హీరో ఎవరు విలన్ అనేది సినిమా పూర్తయ్యే వరకు అర్థం కాదు దీనికి కారణం ఆ దర్శకుడు తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే ఇక ఇద్దరు స్టార్ నటులే అయినందుకు ఎవరికీ తక్కువ అంచనా వేయకుండా సినిమాను చూపించారు ఈ సినిమాలో పృథ్వీరాజ్ బీజుమినన్ తప్ప మిగతా అందరూ సాధారణ నటులే అందుకే ఈ సినిమాకు పెద్దగా ఖర్చు కూడా కాలేదు మొత్తం కలిపి ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అయ్యాయి అయితే వివిధ భాషల్లో సినిమా బంపర్ హిట్ కొట్టింది అంతేకాకుండా పెట్టిన బడ్జెట్ కంటే పది రేట్లు ఎక్కువ లాభాలు వచ్చాయంట ఇక భీమ్లా నాయక్ సినిమా విషయానికి వస్తే డెబ్బై ఐదు కోట్లతో సినిమా తీశారని సమాచారం అయితే కథ బేస్ లెన్ ఒరిజినల్ మూవీ నుంచి తీసుకున్న ఇక్కడి పాత్రలు ఇతర విషయాల్లో చాలా మార్పులు చేశారు ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ హీరోయిజం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ పవన్ కున్న క్రేజ్ అలాంటిదనుకో ఇలా మార్పులు చేసినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దారు అయితే అయ్యప్పన్ కోశం సినిమాలో బీజు మినన్ భార్యగా మాజీ నక్సలే నటించారు ఇక్కడ పవన్ కు జోడీగా నిత్య ను పెట్టారు ఆ సినిమాలో బీజు మినన్ భార్య ఎక్కువగా కనిపించదు కానీ భీమ్లా నాయక్ లో మాత్రం పోలీస్ స్టేషన్ లో ఆర్డర్లు వేస్తూ ఉంటుంది ఏ పోలీస్ అధికారి భార్య ఇలా ఆర్డర్లు వేయదు ఈ సీన్ కొంచెం అతిగా మారిందని కొందరు అంటున్నారు ఇక డెబ్బై ఐదు కోట్లు పెట్టిన భీమ్లా నాయక్ ఇప్పటికే మూడు వందల కోట్లు షేర్ దాటేసింది ఇక త్వరలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది ఇప్పటికే ఓటీటీ హక్కులు డెబ్బై కోట్లు అని వార్తలు వచ్చాయి అంతేకాకుండా ఏ సినిమాకు లేని విధంగా భీమ్లా నాయక్ కు ఓటీటీలో రెండు సంస్థలు కొంటున్నాయని టాక్ అయితే సరైన టైంకు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే